మిగతా డీటెయిల్స్ చూస్తే ఏపీ తెలంగాణ సీఎంలు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. అవసరమైతే సెంటిమెంట్ రెచ్చగొట్టడం, లేకపోతే పట్టించుకోకపోవడం వాళ్లకు అలవాటైపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద నలిగిపోతున్న ఖమ్మం జిల్లా ప్రజల్ని సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల సీఎంలు సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు పొంగులేటి. అనహిత చేవేళ్లకు ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులకు ఉన్న అడ్డంకుల్ని తొలగించుకోవడం కొరకు నిపుణుల కమిటీ వేసుకోవాలి, ముంపు నివారణ చేపడతాం, ఇద్దరం సహకరించుకుందామని చంద్రశేఖరరావు గారు ప్రకటన చేశారు. మన తెలుగు రాష్ట్రం ఇద్దరు సోదరులు విడిపోయి ఖమ్మం జిల్లాని అతాకుతలం చేసి ఏడు మండలాలు కలిపేసుకొని బుల్డోజ్ చేసుకొని 3.5 లక్షల మంది గిరిజనుల యొక్క అరణ్య రోదన వినిపించుకోకుండా అటు చంద్రబాబు నాయుడుకి వినపడదు, ఇటు కేసీఆర్ గారు వినపడ్డా వినపడినట్టు ఉంటాడు. ఈ యొక్క పరిస్థితిలో ఇద్దరు కూర్చొని డ్యామేజ్ లేకుండా ముంపు నివారణకి నష్టం తక్కువయ్యేటట్టు ఏ రకంగా చేయాలా, డిజైన్ మార్చాలని చెప్పిన చంద్రశేఖరరావు గారి మాటలు ఎటుపోయినాయి. నరేంద్ర మోడీ దగ్గర గారు కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు నిపుణులతో మాట్లాడి ఇదే నిపుణులు ఎవరినైతే వేస్తున్నారో పోలవరం మీద కూడా జరగబోయే ముంపు జరగబోయే ప్రమాదాలని అనేక మంది నిపుణులు హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో భద్రాచలం టౌన్ కూడా మునిగిపోద్ది ఇప్పుడు డిజైన్లో గడితే అని చెప్పిన నేపథ్యంలో ముంపు నివారణ నష్ట నివారణ కొరకు ఏదైతే నువ్వు మహారాష్ట్రలో చేసినావో �ా పద్ధతిలో తెలంగాణ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని చంద్రబాబు నాయుడుతో కూడా కూర్చొని మరి అడ్వకసీ చేసి ప్రత్యేక హోదా అని అనేక రకాలు చెప్పి మాట తప్పిన వెంకయ్య నాయుడు గారిని కూడా కూర్చోబెట్టుకొని ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిపుణుల కమిటీ చేసి మా ఖమ్మం జిల్లా వెదని ఆ యొక్క ఘోషని వినిపించుకోండి అని చెప్పి సందర్భంగా ఖమ్మం జిల్లా లెజిస్లేటర్గా చెప్తున్నా.